అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 3వ వారంలో ప్రారంభోత్సవం జరగనుందని రామ మందిరం ట్రస్ట్ సభ్యులు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీని ఈ వేడుకకు ఆహ్వానించనున్నట్లు చెప్పారు. ప్రారంభోత్సవం సందర్భంగా జనవరి 21 నుంచి 23 వరకు కార్యక్రమాలు జరగనున్నాయి. ఆలయ ప్రారంభోత్సవంలోని ప్రధాన ఘట్టాన్ని రాజకీయాలకు అతీతంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి వేదిక, బహిరంగ సభ ఉండదని స్పష్టం చేశారు. రామ మందిర ప్రారంభోత్సవ వేడుకకు 136 సనాతన సాంప్రదాయాలకు చెందిన 25,000 మంది హిందూ మత పెద్దలను ఆహ్వానించనున్నట్లు ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు. ఆ జాబితా సిద్ధమైన తర్వాత ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నిత్య గోపాల్ దాస్ సంతకంతో వారికి ఆహ్వాన పత్రాలు పంపించనున్నారు. కార్యక్రమానికి హాజరయ్యే సాధువులకు మఠాల్లో ఆతిథ్యమిస్తామని చెప్పారు. 10,000 మంది సాధువులు ఆలయ పరిసరాల్లో నిర్వహించే పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారని రాయ్ వివరించారు. వచ్చే ఏడాది జనవరిలో ఘనంగా ప్రాణ ప్రతిష్ఠకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకను తిలకించేందుకు లక్షలాది భక్తులు తరలివస్తారని ట్రస్ట్ భావిస్తోంది. అందుకే రోజుకు 75,000 నుంచి 100,000 మందికి భోజనాలు ఏర్పాటు చేయనున్నారు. 2020 ఆగస్టు 5న రామ మందిర నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. కోవిడ్ కారణంగా అప్పట్లో పరిమిత సంఖ్యలో అతిథులు హాజరయ్యారు. అప్పటి నుంచి ఆలయంలో రామ్లల్లా గర్భగుడి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.